2020 కల్లా క్రైస్తవులు లేకుండా చేస్తాం. నువ్వు లేకుండా చేయాల్సిన క్రైస్తవులు కాదు. మత్తు పదార్థాలు లేకుండా చేయి, డ్రగ్స్ లేకుండా చేయి, లంచకొండితనం లేకుండా, అన్యాయాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా చేయి, అరాచకాలు లేకుండా చేయి, అత్యాచారాలు లేనటువంటి దేశం చేయి, హత్యలు చేసేవారు లేకుండా, అవినీతిని లేకుండా చేయి, దుర్నీతిని లేకుండా చేయి, తాగుడు వ్యర్థమైన కార్యక్రమాలు లేకుండా చేయి, చేయాల్సిన దాదాగిరి లేకుండా, రౌడీజం లేకుండా, భయంకరమైనటువంటి కత్న పిశాచులు లేకుండా చేయి, రోడ్ల మీద గతుకులేని రోడ్లు చేయి. నువ్వు లేకుండా చేయవలసింది ఏంటో తెలుసా? కీడు కలిగించేవన్నీ లేకుండా చేయి. దేశానికి క్షేమ కలిగించేది, దేశానికి మేలు కలిగించేది లేకుండా చేయడం మేలు కాదు. దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళెవరు? క్రైస్తవులు. దేశం కొరకు సేవలు చేస్తున్నారు వాళ్ళెవరు? క్రైస్తవులు. మరి మిషన్ హాస్పిటల్స్ లో సేవలు చేస్తున్నారు, స్కూల్స్ లో సేవలు చేస్తున్నారు, పరిచర్య జరుగుతుంది. ఎవరికి హాని చేయకుండా అనేకులకు మేలు చేస్తూ, రక్షణ మార్గం నడిపిస్తూ, పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తూ, తాగుబోతులను బాగు చేస్తూ, తిరుగుబోతులను బాగు చేస్తూ, ఒక నీతి మార్గంలో జీవించమని. ఎంతో మంది వారి జీవితాలను సరిదిద్దుకుని, మనసులు మార్చుకుని, లంచాలు తీసుకోవడం మానివేసి పక్షిపనులుగా జీవిస్తుంటే మేలు కాదు ఇదంతా. క్రైస్తవుడు అంటే లోకానికి దీపం, దేశానికి ఉప్పు వంటి వాడు. ఉప్పు లేకుండా చేస్తే చప్పగా ఏడుస్తుంది కూర, వెలుగు లేకుండా చేస్తే చీకటితో ఉంటుంది. మేలు చేసే వాడికి కీడు చేస్తే వారి ఇంటి నుండి కీడు తొలగిపోదట. దేవుని బిడ్డలు, క్రైస్తవులు, విశ్వాసులు లేకుండా చేయాలన్నా ఈ దురాలోచన నీకు దూరమగునుగాక. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వారిని లేకుండా చేస్తా, వీరిని లేకుండా చేస్తా, బుద్ధిహీన మాటలు మాని, మనసులు మార్చుకుని, ఎవరిని ఎవరు కీడు చేయడం కాదు కానీ అందరికీ మేలు చేయాలని ఆలోచన కలిగిన వాడు ఎప్పటికైనా బాగుపడతాడు.